స్పిక్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరింది. ప్రాణాంతక వైరస్ ర్యాపిడ్ స్పీడ్తో విజృంభిస్తోంది. దీంతో దేశంలో కొత్తగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజులో లక్ష కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా మహారాష్ట, కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, ఛత్తీస్గఢ్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్టలో ఈ తీవ్రత అన్నింటికంటే ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఆంక్షలు, కర్ఫ్యూ కొనసాగుతున్నాయి. కర్ణాటకలోనూ కేసుల తీవ్రత పెరుగుతుండటంతో కొన్ని నిబంధనలు కఠినతరం చేశారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,03,558 మంది కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,85,89,067 చేరింది. కొత్తగా 478 మంది మరణించారు. ఇప్పటి వరకు 1,16,82,136 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 1,65,101 మంది మరణించారు. దేశంలో ప్రస్తుతం 7,41,830 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఒక్కరోజులో 52,847 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు 7,91,05,163 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది. కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట ప్రభుత్వం లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలు విధించింది. ఇవాటి నుంచి రాష్ట్రమంతటా నైట్ కర్ఫ్యూ అమలు చేసింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. వారాంతాల్లోనూ పూర్తి లాక్డౌన్ ను అమలు చేయనున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు ఇది అమలులో ఉంటుంది. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తారు. పగటిపూట 5 గురు మించి గుమిగూడి ఉండకూడదని, థియేటర్లు, పార్కులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు మూసివేయాలని నిర్ణయించారు. కేవలం టేకవే, ఫుడ్, నిత్యావసరాల డెలివరీకి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రజా రవాణా వ్యవస్థలైన బస్సులు, రైళ్లు 50% సామర్థ్యంతో నడుస్తాయి. సినిమా షూటింగ్లను పరిమిత సంఖ్యలో అనుమతించారు.